పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఖాటైన వ్యాఖ్యలు చేశారు బండ కేసు కొడతానన్న రేవంత్ వ్యాఖ్యలపై మండిపడ్డ జగ్గారెడ్డి మేమేమైనా పాలేర్లమా అంటూ ఫైర్ అయ్యారు టెంప్ట్ అయ్యేవాడివి ఆ వాడిని పిసిసి పోస్టుకు ఎలా అర్హుడు అయ్యావన్న జగ్గారెడ్డి పిసిసి చీఫ్ పదవి నుంచి రేవంత్ ను తొలగించాల్సిందిగా హైకమాండ్కు లేఖ రాస్తానన్నారు నూటికి నూరు శాతం రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పని జగ్గారెడ్డి అన్నారు రేవంత్ రెడ్డి లేకపోయినా పార్టీని నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు విహెచ్ వయసు ఎక్కడా నీ వయసు ఎక్కడ అంటూ జగ్గారెడ్డి మండిపడ్డారు నువ్వు పోరగానవి బండి కేసు ఎవరిని కొడతావు అంటూ ఆయన ప్రశ్నించారు పిసిసి పోస్టు దిగి చూస్తే నీకేం విలువ ఉంటుందని జగ్గారెడ్డి నిలదీశారు చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు కావాలి ఈ కార్యక్రమంలో అని మాకు పిఆర్ఓ హరి చెప్తాడు మాకు కానీ ఈ యశ్వంత్ గారు హైదరాబాద్ వస్తున్న క్రమంలో యశ్వంత్ సీనా గారిని కలవాలని కానీ కలవద్దు అని కానీ మాకు ఎక్కడ కూడా మా ఎమ్మెల్యేలకు కానీ ఎవరికి కూడా రాలేదు వస్తే నాకు రాలేదంటే ఇక అందరు రానట్టే కదా అంటే అందరి వాట్సాప్లో ఒకటే కదా మా అందరు సపరేట్గా పంపరు కదా అది ఎంటైర్ పార్టీకి వస్తుంది అది మీడియా ముందు రేవంత్ రెడ్డి అన్న మాట ఏంటంటే మీరు అనే మాట పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎంత అయినా సరే బండకేసి కొడతా అని రేవంత్ రెడ్డి మీ మీడియా ముందు మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు రేవంత్ రెడ్డి అంత తొందర ఎందుకు పడ్డాడు యశ్వంత్ సినా గారిని హైదరాబాద్ వస్తున్నాడు కలవద్దు అని